హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మానసా రెడ్డిస్ ఛానల్. ఈరోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎందుకున్నామంటే మనం ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే కశ్మీర్. సో ఎప్పటి నుంచో కశ్మీర్ వెళ్ళాలి అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఈ ఇయర్ వెళ్తాను అని అయితే అస్సలు అనుకోలేదు. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ యాక్చువల్లీ మా అన్న ప్లాన్ చేశాడు ట్రిప్, సో కశ్మీర్ చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మనం కశ్మీర్ రీచ్ అయిపోయాం అండ్ కశ్మీర్ శ్రీనగర్లో ఉన్నాము అండ్ శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నాం. గుల్మార్గ్ యాక్చువల్లీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అని ఎప్పుడు నేను విన్నాను. నేను స్విట్జర్లాండ్ కూడా చూశాను, సో ఇప్పుడు మనం గుల్మార్గ్ కూడా స్విట్జర్లాండ్ లాగా ఉందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం రిసార్ట్కి వచ్చేసాము. ఇది ఇట్స్ అ 4-స్టార్ ప్రాపర్టీ, ఇట్స్ కాల్డ్ రోజ్వుడ్. 5-స్టార్ ప్రాపర్టీ ఒక్కటే ఉంది అని చెప్పాడు రిసెప్షన్లో, అది ఖైబర్ పాస్ అని అన్నాడు. 4-స్టార్ కూడా 3 ఉన్నాయి అని చెప్పి అన్నాడు మరి, అండ్ మిగతావన్నీ 3 స్టార్స్ అంట. బట్ ఐ థింక్ ఎనీవే ఏది తీసుకున్నా వ్యూస్ అయితే సూపర్ అదిరిపోతాయి, సో ఇంకా మేబీ డజంట్ మ్యాటర్ లైక్ అసలు ఏది తీసుకున్నా. అంటే ఏదైనా బేసిక్గా నేచర్ డిస్టర్బ్ చేయని ప్లేసెస్ సూపర్ ఉంటాయి కదా. ఇది నైట్ వ్యూ నా విండో నుంచి, సో రేపు ఇదే మళ్ళీ మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు అంతలోకి యాక్చువల్లీ మనకు ఒక గెస్ట్ వచ్చారు రూమ్లోకి, నరే పాప వచ్చేసింది. తనకి మా అక్క ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది, సో తను ప్యారిస్ వెళ్ళింది లాస్ట్ వీక్. ఇప్పుడు అర్జెంటుగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఆ గిఫ్ట్లో ఉన్నవన్నీ ఎలా వాడాలి అని అడుగుతుంది అక్కడ. అంటే ఆ లిప్స్టిక్, ఆ నెయిల్ పాలిష్ అండ్ దెన్ ఐ షాడో. ఇక్కడ శుభ్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట, ఇట్లా పెట్టుకో, ఇట్లా చేసుకో, నెక్స్ట్ చూడండి. అవి శుభ్రంకి తర్వాత నాకు వేసింది మొత్తం. నేనైతే ఎంజాయ్ చేశాను, ఎందుకంటే కొంచెం ఫేస్ మసాజ్ లాగా ఉంటుంది కదా, లైక్ నాకైతే నిద్ర వస్తుంది. యాక్చువల్లీ ఎవరైనా చేస్తాను మేకప్ అంటే నేను ఫస్టే కూర్చుంటాను, ఎందుకంటే మేకప్ నాకు నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఎవరైనా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, నైట్ నుంచి మార్నింగ్ వ్యూ ఎలా ఉన్నదో చూసారు కదా, సూపర్గా ఉంది కదా. అసలు అంటే మనం ఇక్కడ చాలా రీల్స్ తీసాము, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం దీంతోనే నింపేశాను. యాక్చువల్లీ ఇంకా కూడా ఉన్నాయి కొన్ని రీల్స్, అసలు ఇంకా పోస్ట్ కూడా చేయలేదు. బట్ యా, ఆ ముందు కూడా అవన్నీ రిసార్ట్సే. ఆ చిన్న ఇల్లులా ఉంది కదా, అదొక్కటే నాకు రిసార్ట్ కాదేమో అనిపించింది. అక్కడికి వెళ్ళి చూశాను, ఎవరో కథను ఉన్నాడు, మేబీ అది ఏమైనా లోకల్ ఇల్లు ఏమో అనిపించింది. మనం ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే గండోలా రైడ్. గండోలా రైడ్ అంటే అక్కడ హిల్ ఉంటుంది కదా, దాని పైకి వెళ్ళే రైడ్. సో దానిలో 2 లెవెల్స్ ఉంటాయి. లెవెల్1 దగ్గర ఆగిపోవచ్చు, కావాలనుకుంటే లెవెల్2కి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇంకా అంత దూరం వెళ్ళాక లెవెల్ 1 వరకే వెళ్తే ఏం బాగుంటుంది, లెవెల్ 2కి కూడా వెళ్దాం కదా. నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ చెట్లు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఒకే ప్లేస్లో ఉన్నాయి కదా, అంటే అవి ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ చేసి ఉంటాయి అసలు. యూనో వాటిపైన ఎన్నో బర్డ్స్, రకరకాల ఇన్సెక్ట్స్, యానిమల్స్ అన్నీ వాటిపైన నుంచి ఎల్లు ఉంటాయి, కింద నుంచి ఎల్లు ఉంటాయి. రకరకాల వెదర్ కండిషన్స్, ఎన్నో మంది టూరిస్టులు, అట్లా ఒక ట్రీ లైఫ్ అసలు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నానమాట నేను అసలు ఆ ట్రీస్ని చూసుకుంటా. బికాస్ మీరు గమనించే ఉంటారు కదా, హాట్ వెదర్ అండ్ కోల్డ్ వెదర్ మళ్ళీ ట్రీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కోల్డ్ వెదర్ ట్రీస్ అన్నీ ఇట్లా కోన్ షేప్లో ఉంటాయి కదా, బికాజ్ ఆ స్నో అంతా కింద పడిపోవాలి. ఈ సృష్టి ఎంత అద్భుతమైనది అని అనుకుంటా వెళ్తున్నాను. దూరంగా వెళ్ళిపోకరా, దగ్గర ఉండు, బెంగళూరు. మనం ఇప్పుడు ఫేజ్ 2కి వచ్చేసాము. మేము వెళ్ళింది జూన్ 1st week అండ్ చూడండి ఎంత స్నో ఉంది. ఈ ఇయర్ తెలుసు కదా, లైక్ చాలా అకాలమైన వర్షాలు, అనుకోని పరిస్థితులు, వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. I'm just mesmerized.
but how all these massive peaks were once under the ocean and now they're so high. So beautiful and mind-boggling. It's very lovely on the other side also. Yeah, that sadly peak is like higher than this one, right? It is, it's very high. But that's ఇంకంతా తిరిగి తిరిగి అక్కడ అలా జస్ట్ వచ్చి కూర్చున్నాం. అక్కడ చిన్న రాక్ కనిపిస్తుంది కదా, అండ్ పక్కనే అక్కడ అంతా ఇట్లా లిట్టర్ ఉంది ఫుల్గా, యూనో ప్లాస్టిక్ కప్స్ బాటిల్స్ అదంతా. మీరు చూస్తే మిగతాదంతా ఆ నేచర్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంది, బట్ మధ్యలో ఆ కప్లు అవి ఇవి అంతా చూస్తే అసలు అబ్బా ఎందుకు ఇట్లా ఉంది అనిపించింది. వెంటనే శుభ్రం అది కవర్ తీసుకొని అవంతా క్లీన్ చేశాడు. అక్కడ మా పక్కనే వేరే వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ. బట్ ఐ నో ఇట్స్ అ వెరీ స్మాల్ జెస్చర్, కానీ ఐ థింక్ నిజంగా అట్లా ప్లీజ్ ఎక్కడ యూనో అట్లా నేచర్ మధ్యలో అట్లా బిస్కెట్ ప్యాకెట్స్ తినేసి ఆ చిప్స్ ప్యాకెట్ అట్లా ప్లీజ్ అది వేయకండి, అది ఒక్కటైనా మనం చేద్దాం అట్లీస్ట్. ఇప్పుడు మనం రూమ్కి వచ్చేసాం, మన గండోలో రైడ్ అయిపోయింది, ఇంకా మనం నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేసుకుందాం. అంతలోపు నైరాతో ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ డే మనం ఏం చేసామంటే క్యాబ్ తీసుకొని చుట్టుపక్కల ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ, అంటే గుల్మార్గ్ నుంచి ఇంకా అలా వేరే దగ్గర వేరే వేరే ఊర్లు కూడా ఉంటాయి కదా, అలా రైడ్కి వెళ్ళాము. ఒక దగ్గర నాకు ఇట్లా ఇది చూసారు కదా ఈ కౌజ్ అన్నీ ఇట్లా తింటున్నట్టు, ఇది నాకు ఇది చాలా నచ్చింది యాక్చువల్లీ. ఎప్పుడు మూవీస్లో చూడటమే కానీ డైరెక్ట్గా ఇట్లా చూస్తే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చెప్పండి సేమ్ టు సేమ్ స్విట్జర్లాండ్ కదా యాక్చువల్లీ, యాక్చువల్గా స్విట్జర్లాండే చెప్తున్నాను, నిజంగా స్విట్జర్లాండ్ ఇట్లనే ఉంటుంది. అండ్ సేమ్ ఆ గండోలో రైడ్ లాగే ఒక రైడ్ ఉంటుంది పై వరకు వెళ్ళేది, అండ్ డిట్టో అంతా ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అసలు మనకి ఐ ఫర్ ఎస్థెటిక్స్ చాలా ఎక్కువ కదా, సో యాక్చువల్లీ అందరూ అటువైపు వెళ్ళారు, నేను ఒక్కదానే నడుచుకుంటే ఇటువైపు వచ్చాను. నాకు కౌస్తో ఒక రీలు ఫోటోలు కావాలి, మీరు అందరూ అటు వెళ్ళండి, నేను మాత్రం ఇటే వెళ్ళి నా పని ఒకటి కానిచ్చుకొని వస్తాను. ఇక్కడ ఒక రీల్ తీశాను చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఓకేనా? ఏది సరే నువ్వు అట్లా చెప్తా అట్లా ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఆ ఆపోజిట్ సైడ్ ఉన్నది గుల్మార్గ్, ఇది వేరే ఊరు. మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 hours or 2 hours వచ్చేసాం అక్కడ నుంచి. సో ఇది వేరే పల్లెటూరు అక్కడ. అబ్బా నాయనా చూడండి అది తల్ల క్లిప్ లా ఎంత బాగా పెట్టుకుంది. హలో సోల్జర్స్, థ్యాంక్ యూ. ఇది కాశ్మీరీ వర్క్ పష్మీనా అవన్నీ అమ్మే షాప్ ఇది. ఇక్కడ నాకు యాక్చువల్లీ కార్పెట్స్ చాలా నాకు బాగా నచ్చాయి. కార్పెట్స్లో ఆ డిజైన్స్ అవి అబ్బబ్బా ఎంత బాగా చేశారు. అసలు సారీస్ చుడిదార్స్ వాటికన్నా ఏమో కార్పెట్స్ మాత్రం అసలు అదిరిపోయినాయి. ఏముంది ట్రైపాడ్ లో పెట్టి తీసుకోండి. మీరు గమనించారా అసలు ఎంత అద్భుతమైంది ఈ నేచర్. అసలు ఆ గ్రీన్ దాంట్లో ఇట్లా ఒక వైట్ ఫ్లవర్, ఆ ఫ్లవర్లో మళ్ళీ ఒక డీటెయిల్ ఒక యెల్లో కలర్ డీటెయిల్ ఉంది. తర్వాత మీరు పైకి చూస్తే బ్లూగా స్కై దాంట్లో వైట్ కలర్ క్లౌడ్స్. అబ్బా ఎవరో ఈ గొప్ప ఆర్టిస్ట్. అసలు మేబీ లైఫ్ మనం పుట్టాము ఈ అద్భుతాలను చూస్తున్నామంటేనే అసలు లక్కీగా ఫీల్ అవ్వాలి. మనం మన లాస్ట్ డేకి వచ్చేసాము, ఇప్పుడు ఇట్స్ టైమ్ టు లీవ్. మనం శ్రీనగర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అయిపోతాం. ఈ షీప్ కోసం మాత్రం నేను వెయిట్ చేశాను. నాకు ఈ షీప్ ఇట్లా హిల్స్లో చూడాలని చాలా కోరిక. మీకు ఆల్రెడీ తెలిసిన ప్లేసే కదా, అందరికీ ఐ థింక్ సుపరిచితం ఉన్న
ప్రాంతమే ఇది దాల్ లేక్ శ్రీనగర్. ఇక్కడ మన నాయరా పాప కాశ్మీరీ అమ్మాయి లాగా డ్రెస్ అవి ఫోటోలు తీసుకుంటుంది. నాకు అన్నిటికన్నా ఈ పోర్ట్స్లో చాలా థింగ్స్ వస్తాయి కొనుక్కోవడానికి, బట్ నాకైతే నచ్చింది ఇదే ఇట్లా కాశ్మీరీ అమ్మాయి లాగా రెడీ అవ్వడం. అసలు ఆ డ్రెస్సింగే చాలా క్యూట్ ఉంది, ఆ పైన హెడ్లో ఇట్లా ఏదో ఐ డోంట్ నో ఏమన్నా దాన్ని, బట్ ఆ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. కలర్ చాయిసెస్ కూడా ఇస్తాడు, మీరు మీకు నచ్చిన కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి వచ్చేసాము, ఇంకా ఎయిర్పోర్ట్కి జస్ట్ వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ఇంకా అయిపోలేదు, ఉండండి కొంచెం, ఫ్లైట్లో కూడా తీసాను అది కూడా చూసేసి దాని తర్వాత బై బాయ్. ఉన్నాయి.